మానే ద్వారా ఇచ్చిన మన దేశానికి ఒకసారి వందనాలు తెలుపుకున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇక్కడికి వచ్చిన మీ అందరితో పాటు రాలేకపోయినా బయట ఉండిపోయిన మన అభిమానులందరికీ స్థలం చిన్నది అవటం వల్ల బయట ట్రాఫిక్లో ఇరికిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ముందస్తుగా నా క్షమాపణలు తెలియజేస్తున్నాను, క్షమించమని కోరుతున్నాను. నా లోపల హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే అభిమానించే ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకోవాలంటుంది. కానీ హృదయం వైశాల్యత ఉందా కానీ శరీరం చిన్న. అందులో దయచేసి మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఇది టీవీలో చూసిన ప్రతి ఒక్కరికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. నేను ఫిలిమ్స్లోకి వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఇంత అభిమానాన్ని పొందుతానని అసలు ఏమనుకోలేదు. ఇంత అభిమానాన్ని సంపాదిస్తానని కూడా అనుకోలేదు. చిన్నప్పటి నుంచి నాకు మనసులో ఉన్న కోరిక, నా వల్ల ఏదైనా సమాజానికి ఏదైనా ఉపయోగపడితే చిన్న పని చేస్తే బాగుండు అనుకున్నాను. అది నుంచి నాకు వేరే కోరిక. కానీ అది సినిమాల ద్వారా మీకు ఇంత చేరువైనందుకు, నాదైన కృషి ఈ సమాజానికి ఈ పొలిటికల్ పార్టీ ద్వారా చేయడం నాకు నిజంగా మీ అందరికీ, సినిమాకి నాకు ఇంత ప్రేమనిచ్చిన, ఇంత ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్ళగలిగే ప్లాట్ఫామ్ ఇచ్చిన సినిమాకి, ఆ తల్లికి నా పాదాభివందనం. నేను సినిమాలోకి వచ్చినప్పుడు బిగినింగ్లో మా ఇంట్లో ఏం చెప్పారంటే, ఒక ఎన్ని సినిమాలు చేస్తామంటే నా ఉద్దేశంలో 10-12 సినిమాలు కనిపించాను. అది మించి నాకు ఎక్కువ కనిపించాయి సినిమాలు. ఎప్పుడు ఖుషి తర్వాత ఇంకొక 5 సినిమాలు చేసి సినిమాల నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. దానికి కారణం కూడా చెప్తాను. దానికి కారణం ఏంటంటే, నాకు దేశం చాలా గొప్పది, దేశం చాలా పెద్దది. అంతే తప్ప సినిమా చిన్నదని కాదు. కానీ మీ ప్రేమ ఏం చేస్తుందంటే నన్ను 12 కాదు 5 సినిమాలు చేయించేలా చేస్తుంది. ఈ 5 సినిమాల్లో ముఖ్యంగా ఖుషి తర్వాత, పోస్ట్ జానీ తర్వాత, నేను ఎప్పుడు ఓటమికి ఎప్పుడు భయపడలేదు జీవితం. అలాగే గెలుపు కూడా ఎప్పుడు పొంగిపోలేదు. కానీ మనకి సంబంధం లేకుండా ఒకసారి మన పని చాలా అసూయ ద్వేషాలను ఇస్తుంది అనేది చిత్ర పరిశ్రమ తెలుసుకున్నాను. ఒకసారి నాకు ఇలాంటి అసూయ ద్వేషాల మధ్య సినిమాలు చేయాలంటే సినిమా నుంచి విరమించుకోవడానికి నా మనసు ఎప్పుడు సిద్ధంగా ఉండదు. అలాంటి సమయంలో జానీ అనే సినిమా నాకు ఫెయిల్ అయిన తర్వాత నాకు సినిమా పెద్ద ఓటమి నా పెద్ద ఏమి అనిపించదు. కాకపోతే నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాణాలు పోయినంతగా తల కొట్టేసినట్టుగా వాళ్ళు ఎక్కువ బాధపడిపోతుంటే నాకు నిజంగా వైరాగ్యం విరక్తి వచ్చింది. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టిపోయే ముందు 1000 సార్లు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడల్లా ఆయన అందేంటంటే, హౌ నాట్ టు ఇన్వెంట్ అ బల్బ్. దట్స్ వాట్ సెట్ ఫెయిల్యూర్కి ఆయన పెట్టుకుంది, అది ఇలా కాదు ఇంకోలా చేయాలని.
నాకు అందుకే నాకు ఎప్పుడు ఓటమికి ఎప్పుడు కుంగిపోను. కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇబ్బంది అనిపించినప్పుడు నాకు ఇలాంటి సమాజం మధ్య ఇలాంటి వ్యక్తుల మధ్య ఉండకూడదని చెప్పి నాలో నేను ఒక గోడ కట్టేస్తున్నాను. విరక్తి వైరాగ్యం వచ్చింది, వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ దగ్గర వాళ్ళందరూ, సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ, నేను లోపలికి వెళ్ళిపోయినా కానీ నన్ను ఇంకా సినిమాల్లో ఉంచింది, నన్ను బతికించింది మీరు. నేను చేయూతనిచ్చిన వాళ్ళు, నాకు నేను అండగా నిలిచిన వాళ్ళు నాకు ఎప్పుడు నిలబడలేదు, కానీ మీరు నిలబడ్డారు. మీ ప్రేమ, మీ అభిమానం మీకోసం నాకు కూడా చొక్కా దించుకోవాలంటది, గుండెలు పంచుకోవాలంటది. ఇందాక మన అభిమానులు ఒకళ్ళు వచ్చేసినప్పుడు నాకు ఆ అభిమానం నాకు తెలిసి ఎలా ఉంటుంది అర్థం చేసుకోగలం. నాకు కించపరచాలి ఉండదు. కాకపోతే ఉన్న పరిస్థితులలో ఒకసారి నేను మీ అందరితోటి వన్ ఆన్ వన్ నేను కలవలేకపోవచ్చే కానీ, కానీ నా మనసు ఎప్పుడు మీకోసం, నా గుండె ఎప్పుడు, నా హృదయం ఎప్పుడు మీకోసం కొట్టుకుంటా ఉంది. అది నాకు ఇష్టమైన జెండా, మన భారతదేశపు జెండా. ఆ జెండా చూసినప్పుడల్లా నా గుండె ఉప్పొంగుద్ది. అలాంటి జెండా కోసం, ఆ దేశం కోసం నేను రాజకీయాల్లోకి వెళ్ళాను తప్ప వేరే ఉద్దేశం లేదు. ఎందుకంటే ఏ కళకైనా సరే అంతిమ లక్ష్యం సమాజానికి ఉపయోగపడటం. సో నేనున్న కళ కూడా నా అంతిమ లక్ష్యం, శక్తి ఉండగానే, వయసు ఉండగానే ఈ సమాజానికి ఉపయోగపడాలి. సినిమాల ద్వారా మీకు ఎంత చేశానో సమాజానికి కూడా నా వంతు సాయంగా, అది ఉన్నత సాయం కావచ్చు కానీ నా సాయం అయితే ఖచ్చితంగా మన దేశానికి చేస్తాను. ఇందాక చెప్పినట్టుగా మీరు ఎంత అండగా అయితే నిలబడ్డారో, మీరు ఎంత అయితే కోరుకున్నారో, నేను ఓడిపోకూడదు, కుంగిపోకూడదు అని ఒక్కోసారి నన్ను ఒక్కొక్కరు తిట్టేసేవాళ్ళు, నీకేదో శక్తి లేదు, నువ్వు రా బయటికి రా అంటే నేనేం నమ్ముతానంటే, ఇప్పుడు నేను ఎప్పుడు కాలం తాలూకు శక్తిని నమ్ముతాను. నేను కేవలం నిమిత్తం మాత్రమే తెలుసు. నాకు కాలం తాలూకు శక్తి చాలా గొప్పది. నేను సినిమాలోకి వచ్చిన ఇంత మీ గుండెల నిండుగా ఇంత అభిమానం సంపాదించిన అది భగవంతుడు తాలూకు శక్తి, అది కాలం తాలూకు శక్తి నమ్ముతాను. కానీ నాదని నేను ఎప్పుడూ నమ్ము. నేను కేవలం ఒక పరికరాన్ని మాత్రమే, అది నాకు బాగా తెలుసు. కానీ నేను ఇలా ఉన్నప్పుడు నాకు శక్తి లేదు. అలాంటి సమయంలో నాకు భయం ఉండదు కానీ నిరాశ నిస్పృహలు ఉంటాయి. సినిమాలు వదిలేను, బయటికి వెళ్ళాను. ఇలాంటి సమయంలో నేను అండగా నిలబడ్డ స్నేహితులు నిలబడలేదు, నేను చేయూతనిచ్చిన హితులు సన్నిహితులు నిలబడలేదు. కానీ ఎప్పుడో గోకులం సీతలో ఒక అసిస్టెంట్ రైటర్గా ఉన్న ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్, ఒక సినిమా విజయం అప్పుడు మనుషులు ఉంటారు, గెలుస్తున్నప్పుడు మనుషులు ఉంటారు, కిందకి వెళ్ళిపోతున్నప్పుడు, ఓటమి పాలవుతున్నప్పుడు ఒక్కళ్ళు ఉండరు. అది నాకు బాగా తెలుసు. మీరున్నారు, నేను చెప్పేది తచ్చుటి పక్కన మీరున్నారు. మీరు ఎప్పుడున్న రోజుల్లో నేను అలాగ మీలో ఒకళ్ళు సినిమా పరిశ్రమలో ఉండేవాడు, దర్శకుడు అయితే ఆ వ్యక్తి ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ నా దగ్గర పక్కకు వచ్చి, మీరు బయటికి రావాలి, మీరు సినిమాలు బాగా చేయాలంటుంటే నాకు ఎలా చేయాలో తెలియదు. ఆయన నన్ను విసిగించేసేవారు. నేను ఇవన్నీ చేస్తా, నాకు జల్సా అనే సినిమాని ఆయన స్క్రిప్ట్ తీసుకొచ్చాను. అంటే ఆ జల్సా నా చాలా సంవత్సరాల తర్వాత విజయం సాధించినాక నాకు ఆ విజయం తెలియడానికి 3-4 సంవత్సరాలు పట్టింది. నాకు ఎవరు చెప్పలేదు నాకు జల్సా అనే సినిమా ఆడింది, డబ్బులు వచ్చినాయి, ఇంత బాగా ఆడింది నాకు నిజంగా తెలియదు. అంటే నేను 4 గోడల మధ్యలో బతికేవాడిని, మీ గుండెల్లో ఉండేవాడిని తప్ప నాకు వేరే ప్రపంచం తెలియదు.
చాలా మంది నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా అంటూ ఉన్నారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మిమ్మల్ని గైడ్ చేస్తారు, మీకు సలహాలు ఇస్తారు, సంప్రదింపులు ఇస్తారంటే, మేము దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం మేమిద్దరం. ఎవరన్నా సరే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడుతుంటే నా పక్కన ఉండి నాకు సలహాలు ఇస్తున్నారని నాకు అనిపిస్తే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఆయన నేను ఏమివ్వగలను? ఆయన నేను లేకపోతే లేరా? న్యూక్లియర్, ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ చదువుకున్న వ్యక్తి, గోల్డ్ మెడలిస్ట్, ఒక గొప్ప రచయిత, దర్శకుడు నాతో అవ్వలేదు, ఆయన స్వతహాగా అయ్యారు, సొంత శక్తి మీద అయ్యారు. నాలాంటి వాటికి ఆయన అవసరం ఏముంది? నేను కాకపోతే ఇంకో హీరో కాకపోతే ఇంకొకరు 100 మంది దొరుకుతారు. అంటే సృజనాత్మకత ఉన్న వ్యక్తికి హీరోలు ఎప్పుడైనా దొరుకుతారు. కానీ కేవలం మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఒకటే ఆలోచన విధానం, పెద్దవాళ్ళంటే గౌరవం, సినిమా పరిశ్రమ అంటే మాకు మోకరిలేంత గౌరవం, మోకాళ్ళ మీద తలబెట్టి మోకరిలేంత గౌరవం. ఇలాంటి భావజాలం ఎన్నో మమ్మల్ని దగ్గర చేసినాయి. ఓటమిలో పారిపోం, ఓటమిలో నిలబడతాం. గెలుపుకు మేము గెలుపునప్పుడు మేము కనిపించకపోవచ్చు, కానీ ఓటమి వచ్చినప్పుడు మేము బయటకు వస్తాం. అలాంటి వ్యక్తులు మేము. సో త్రివిక్రమ్ గారికి నా రక్తం పంచుకు పుట్టిన నా కుటుంబానికి కూడా నేను కోపడలేదు, కానీ నేను త్రివిక్రమ్ గారి మీద కోపడగలను. నాకు ఆ చనువు ఉంది ఆయనతోటి. నాకు అంత సాన్నిహిత్యం ఉంది ఆయనతోటి. నేను పంచుకోగలను మీతో ఎంత హృదయం విప్పి పంచుకోగలను ఆయనతో కూడా ఎంత విప్పి పంచుకోగలను. నాకు బలంగా నిలబడ్డ వ్యక్తి, నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు కొన్ని కవితలు చెప్పి, ఒక గుంటూరు శేషన్ శర్మని చెప్పి నన్ను ఉత్తేజపరిచిన వ్యక్తి. జల్సా సినిమా చేస్తున్నప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, చాలా చిన్న వయసు అంటే వయసు ఉండగానే భుజాలు కుంగిపోయి బరువుకి, ఒక టన్నుల బరువు పెట్టి కుంగిపోయినట్టు నీకు ఎప్పుడు అనిపించింది ఆ వయసులో అంటే, అలాంటి పరిస్థితులు నిజంగా నేను ఉండేవాడిని. దానికి కారణం నా మానసికంగా నేను ప్రపంచంలో ప్రతి సమస్య నా సమస్య అనుకునేవాడిని, అందుకే నా కుంగిపోయే భుజాలు బాగుండేది. కానీ నా దగ్గర పరిష్కారాలు లేవు, సమాధానాలు లేవు, కేవలం బాధే ఉంది, ఏడుపే ఉంది, దుఃఖమే ఉంది, కన్నీళ్ళే ఉన్నాయి, ఇంకేం లేదు. కానీ నాకు వెన్ను తట్టి గుండెల నిండుగా ధైర్యం నింపింది త్రివిక్రమ్ శ్రీనివాస్. ఏమి చెప్పలేదు. జల్సా సినిమా మధ్యలో చేస్తుంటే మీరు చూసిన ప్రతి కామెడీ సీన్ వెనకాల నేను దుఃఖంతో ఉండేవాడిని. ఆయన తీసుకొచ్చి గుంటూరు స్టేషన్ మీకు కరెక్ట్గా మీకు సరైన ఒక వ్యక్తిని పరిచయం చేస్తానని చెప్తే, ఎవరో వ్యక్తి వస్తాడనుకున్నాను కాదు, ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాను. అది నా దేశం నా ప్రజలను. అది తీసుకొచ్చి చదువుతున్నప్పుడు నాకు డిప్రెషన్ పోయింది, ఈ దేశానికి ఏదో చేయగల నమ్మకం కలిగింది. అది నాకు ఆ స్ఫూర్తి, ఆ ధైర్యం. గుంటూరు శేషన్ నాకు పరిచయం చేసిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. అందుకే ఆయనకి నేను మనస్ఫూర్తిగా నేను జోహార్లు అర్పిస్తున్నాను. నాకు ఎప్పుడైనా సరే సినిమా ఫంక్షన్స్లో ఇన్ని దాదాపు 5 సినిమాలు అనుకుంటా, నేను ఎప్పుడు ఆ సినిమా చూడండి బాగుంటుంది నాకు ఎప్పుడు చెప్పడానికి మనస్కరించు. ఎందుకంటే మీకు సినిమా నచ్చినప్పుడు మీరు మనస్ఫూర్తిగా చూడండి, సినిమా నచ్చినప్పుడు ఈజీగా వదిలేయచ్చు. కానీ ఈ ఒక్క సినిమా ఆయనకి మీకు ఎలాంటి సినిమా నచ్చుద్దని చెప్పి మాదైన ప్రయత్నం మేము చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తనదైన ప్రయత్నం నచ్చేలా, అందరికి నచ్చేలా. దీనికోసం మణికందన్ లాంటి ఒక సుపీరియర్ సినిమాటోగ్రాఫర్ని తీసుకొచ్చి, నాకు బాగా నచ్చిన వ్యక్తి మణికందన్ గారు, అలాగా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు. అంటే నేను సినిమాలోకి వచ్చినప్పుడు నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు ఆనంద్ సాయి అని. ఆయన తర్వాత
ఆయన కంటే చాలా బాగా చేసే వ్యక్తి ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, చాలా గొప్ప కళాదర్శకుడు, ఆయనకి చాలా ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఈ సినిమాలో నిర్మాత రాధాకృష్ణ గారు, నాకు ఎందుకంటే నిర్మాతలు ఎప్పుడు నా మీద పెట్టుబడి పెట్టి తక్కువలో తీసేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తామని ఆలోచించేవాళ్ళు, కానీ సినిమాకి ఎంత కావాలో పెట్టుబడి పెట్టి డిస్ట్రిబ్యూటర్స్కి ఎంత అండగా నిలబడాలని నిర్మాతలు చాలా కనుమరుగు అయిపోతున్న ప్రస్తుత కాలంలో తిరిగి పాతకాలపు విలువల్ని తిరిగి తెచ్చిన వ్యక్తి రాధాకృష్ణ గారు. ఏం నమ్ముతారంటే, మనం ఎవరైతే మన మీద పెట్టుబడులు పెట్టారో, ఎవరైతే మీరు ఆనందంతో మీరు సినిమా చూడటానికి వస్తారో, మేము తిరిగి అది రెసిప్రికేట్ చేయనప్పుడు అది ద్రోహం అవుద్ది, చాలా తప్పు అవుద్ది. నేను డబ్బులు వదులుకోవడానికి సిద్ధమైనాక ఎందుకు సిద్ధమవుతానంటే, ఇంత ఆశతో మీరు అందరూ వచ్చినప్పుడు మీ మాదైన ప్రయత్నం మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ మాలో కలుషితం ఉండకూడదు, డబ్బులు దోచేయాలన్న ఆలోచన ఉండకూడదు. అందుకని నేను ఎంతో కొంత నిలబడే ప్రయత్నం. అలాంటి నిర్మాత నాకు రాధాకృష్ణ గారితో దొరికారు. థ్యాంక్ యూ సార్. అలాగే నాకు అనేక మంది సంగీత దర్శకులు, నాకు ఇష్టమైన పాట మీ అందరికీ, నేను బాగా మ్యూజిక్ వింటాను, ఆ కలవరి కొలవరి కొలవరి ఆ పాట చాలా వింటున్నాను. నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. సో అనిరుద్ధ్ చూడగానే ఆయన పాటలు ఇవన్నీ వినగానే, ముఖ్యంగా కొలవరి పాట వినగానే అది నేను రకరకాలుగా విని ఒక్కడే కూర్చున్నప్పుడు డ్యాన్స్ చేసే పాట అది. మీరు ఎవరు చూడకపోవచ్చు, సినిమాలో డ్యాన్స్ చేయకపోవచ్చేమో కానీ తక్కువ చేస్తానేమో కానీ ఒక్కడే ఉన్నప్పుడు ఎంతో కొంత ఊగుతాను. అలా నాకు ఇష్టమైన మైకేల్ జాక్సన్ తర్వాత నాకు అంత ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ నాకు అనిరుద్ధ్. అలాగా ఇందాక ఆది గురించి చెప్పాలంటే, ఆది వాళ్ళ నాన్నగారితో నా మొదటి సినిమా చేయాలి ఆయన డైరెక్ట్, కానీ కుదరలేదు చేయడానికి. అప్పటి నుంచి నాకు ఆది బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి అది ఏం చేశాను నాకు ఇందాక చెప్తుంటే రెండు మూడు సార్లు చెప్పారు, కానీ నేను చేశాను నాకే డౌట్ వస్తుంది, మేబీ చేసి ఉండొచ్చు కూడా అప్పుడు గుర్తురావట్లేదు. థ్యాంక్ యూ ఆది, నైస్ వర్కింగ్ విత్ ఆది. అలాగా నాకు స్నేహితులు లాంటి శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారా, నాకు ఇష్టమైన భరణి గారు, రావు రమేష్ గారు, శర్మ గారు, అలాగే బొమ్మని ఇరానీ గారు, ప్రతి ఒక్కరికి ఇలాంటి మహానటులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకునేది, మాదైన వంతు మేము కృషి చేశాం. ఇందాక ఇప్పుడు చెప్పడం అను ఇమాన్యుల్ నా ప్రతిసారి అను ఇమాన్యుల్ అండ్ కీర్తి సురేష్ అంటే, నాకు ఎప్పుడు కూడా హీరోయిన్స్ తోటి సినిమాలు చేస్తున్నప్పుడు వారి గొంతు ఇవ్వటం చాలా తక్కువసార్లు జరుగుతుంది. వాళ్ళ ప్రొఫెషనలిజంకి వారి సిన్సియారిటీకి నా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంది. అలాగే ఈ సినిమా అంతా భారతదేశం ప్రతి మూల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ, బొమ్మని రాగాని దగ్గర నుంచి, కన్నడ నుంచి ఫైట్ మాస్టర్, అలాగే తమిళనాడు నుంచి మేడం ఖుష్బు గారు, ప్రతి ఒక్కరు ఇలా దేశం అంతా కలిసి సినిమా మా ఈ సినిమాలు అజ్ఞాతవాసులో ఉన్నారు. ది ఎంటైర్ క్రూ ఆఫ్ దిస్ కంట్రీ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్, ఐ టేక్ ప్రైడ్ ఇన్ ఇట్. మీ అందరికీ ఇంకొక మారు మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ప్రేమ అభిమానాలు మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై హింద్.